सो कोट बोम्माली अंटे ई सिनेमा ना वल्ल कूडा लेट अयिंदी एप्पुडो रिलीज कावाल्सिन सिनेमा बिकाज आफ् श्रीकांत गारु गेम चेंजर की लुक्स वल्ल नेनु एप्पुडु वीला शेड्यूल्स उंटे नेनु लाक्केल्लिपोयानु श्रीकांत गारिनि सो दानि वल्ल ओक रेंडु शेड्यूल्स पोस्ट्पोन अय्यायि थैंक यू वासु गेम चेंजर कोसम नुव्वु नाकु तेलुसु ఆ టైంలో ఎంత హెల్ప్ చేసావా రెండు షెడ్యూల్స్ అవ్వడానికి అండ్ కోట బొమ్మాలి ఒక మంచి కాన్సెప్ట్తో తయారు చేసుకున్న ఒక కమర్షియల్ ఫిలిం. సరే ఈ సినిమా మామూలుగా వస్తే ఎలా ఉండదో తెలియదు కానీ ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత మట్టుకు ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని క్రియేట్ అయింది. ఎందుకంటే మై సన్ ఈజ్ ఎ 16 మంత్స్, వాడు డైలీ 2-3 సార్లు ఈ సాంగ్ పెట్టాల్సిందే వాడికి. సో వాళ్ళకి ఏం తెలియదు ఆ మ్యూజిక్ అది అసలు నాకు తెలియదు. సడన్గా మా వైఫ్ ఒకరోజు ఈ సాంగ్ హిట్ అయింది తెలుసు అన్నారు, ఏ సాంగ్ అన్నా. సో ఇటు జర్నీ చేస్తుంటే పెడుతుంటే కంటిన్యూ అది ప్లే చేస్తున్నాను, అప్పటి వరకు ఈ సినిమాలో నాకు సాంగ్ తెలియదు. సో అలా ఆ సాంగ్ వల్ల ఓహో ఇది ఈ మూవీకి ఒక హైప్ క్రియేట్ అయింది. డెఫినెట్గా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు డైరెక్టర్ ఎవ్రీవన్ మీరు అనుకున్నది రీచ్ అయింది. సో ఈ 24th ప్రేక్షకులు థియేటర్కి వచ్చే సినిమాని డెఫినెట్గా ముందు థియేటర్కి వెళ్దామని ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. సో వాసు కానీ విద్య కానీ అండ్ అరవింద్ గారు బ్యాక్ ఉండి మొత్తం చక్రం చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాసుకు సెంటిమెంట్ అన్న నువ్వు రావాల్సిందే, నన్ను తీసుకొస్తాడు, వస్తాను, మాట్లాడతాను, వాడు ఇట్లు కొడుతూనే ఉంటాడు. ఆల్ ది బెస్ట్ వాసు, ఆల్ ది బెస్ట్.